ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సినిమాదో తరథి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ ఆరోపాటంకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం పాఠం మన నేర వ్యవస్థను అర్థం చేసుకుందాం ఇందులో నూట నలభై ఆరు నుంచి నూట యాభై తొమ్మిదో పేజీ వరకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద ఉన్న ఆరోపణ నిజమా కాదా అనేది ఏది నిర్ణయిస్తుంది న్యాయస్థానం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద ఉన్న ఆరోపణ నిజమా కాదని ఏది నిర్ణయిస్తుందంటే న్యాయస్థానం రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణ ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది ఇరవై రెండవ అధికరణం రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది ఇరవై రెండవ అధికరణం రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది ముప్పై తొమ్మిది ఏ అధికరణం రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది ముప్పై తొమ్మిది ఏ అధికరణం నేర నిరూపణ ప్రక్రియలో నలుగురు కీలక పాత్రధారులను మీరు గమనించవచ్చు ఎవరు వారు పోలీసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ న్యాయమూర్తి నేర నిరూపణ ప్రక్రియలో నలుగురు కీలక పాత్రధారులను మీరు గమనించవచ్చు ఎవరు వారంటే పోలీసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ న్యాయమూర్తి న్యాయ నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడం ఎవరి యొక్క ముఖ్య విధి పోలీసులు నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడం ఎవరి యొక్క ముఖ్య విధి అంటే పోలీసుల యొక్క ముఖ్య విధి పరిశోధన అంటే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం వివిధ రకాల సాక్ష్యాలను సేకరించడం పరిశోధన అంటే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం వివిధ రకాల సాక్ష్యాలను సేకరించడం ఈ పరిశోధన ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వస్తారు సాక్ష్యాధారాలు నింది నేరాన్ని రుజువు చేస్తాయని పోలీసులు భావిస్తే వారు కోర్టులో ఏమి దాఖలు చేస్తారు చార్జ్ ఛార్జ్ షీట్ ఈ పరిశోధన ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వస్తారు సాక్ష్యాధారాల నిందితుని నేరాన్ని రుజువు చేస్తాయని పోలీసులు భావిస్తే వారు కోర్టులో ఏమి దాఖలు చేస్తారని ఛార్జ్ షీటు ఒక వ్యక్తి దోష నిర్దోషాన్ని నిర్ధారించేది పోలీసులు కాదు అది ఎవరు చేయవలసిన పని న్యాయమూర్తి ఒక వ్యక్తి దోష నిర్దోషాన్ని నిర్ధారించేది పోలీసులు కాదు అది ఎవరు చేయవలసిన పని అంటే న్యాయమూర్తి ఎవరు ఎల్లప్పుడూ మానవ హక్కులను పరిపూర్ణంగా గౌరవిస్తూనే చట్టానికి లోబడి పరిశోధన చేయాలి పోలీసులు ఎవరు ఎల్లప్పుడూ మానవ హక్కులను పరిపూర్ణంగా గౌరవిస్తూనే చట్టానికి లోబడి పరిశోధన చేయాలి పోలీసులు అరెస్టు నిర్బంధము విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గాలను ఏది నిర్దేశించింది సుప్రీంకోర్టు అరెస్టు నిర్బంధము విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఏది నిర్దేశించిందంటే సుప్రీంకోర్టు ఎవరిని హింసించడం కొట్టడం కాల్చడం వంటివి చేయకూడదు చిన్న చిన్న నేరాలు కూడా ఒక వ్యక్తికి ఏ విధమైన శిక్షణ కూడా ఎవరు విధించలేరు పోలీసులు ఎవరిని హింసించడం కొట్టడం కాల్చడం వంటివి చేయకూడదు చిన్న చిన్న నేరాలకు కూడా ఒక వ్యక్తికి ఏ విధమైన శిక్షణ కూడా ఎవరు విధించలేరు పోలీసులు రాజ్యాంగంలోని ఇరవై రెండు అధికరణం నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి క్రింది ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తున్నాయి అవి ఏంటంటే తనను ఏ నేరానికి అరెస్ట్ చేస్తున్నారో దానిని అరెస్టు చేయబడుతున్న వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు తనను ఏ నేరానికి అరెస్ట్ చేస్తున్నారో దానిని అరెస్టు చేయబడుతున్న వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు అరెస్టు లేక నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు అరెస్టు లేక నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు పోలీసు కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించరాదు పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్షిగా ఉపయోగించరాదు పదిహేను లోపు బాలల్ని మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు పదిహేను ఏళ్ళలోపు బాలల్ని మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కి పిలువరాదు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయడానికి నిర్బంధించి విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలను మార్గదర్శకాలను భారత సుప్రీంకోర్టు నిర్దేశించింది వీటిని ఏ మార్గదర్శకాలని కూడా అంటారు డీకే బస్సు మార్గదర్శకాలు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయడానికి నిర్బంధించి విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలను మార్గదర్శకాలను భారత సుప్రీంకోర్టు నిర్దేశించింది వీటిని ఏ మార్గదర్శకాలు అంటారంటే డీకే బస్సు మార్గదర్శకాలు వాటిలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి అరెస్టు విచారణ చేపట్టే సమయంలో పోలీస్ అధికారులు వారి పేరు హోదాను తెలియజేసే స్పష్టమైన ఖచ్చితమైన గుర్తింపు కార్డును ధరించాలి అరెస్టు విచారణ చేపట్టే సమయంలో పోలీసు అధికారులు వారి పేరు హోదాను తెలియజేసే స్పష్టమైన ఖచ్చితమైన గుర్తింపు కార్డును ధరించాలి అరెస్టు సమయంలో అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయాలి దానిలో అరెస్టు చేసిన తేదీ సమయం కూడా పొందుపరచాలి ఈ అరెస్టును కనీసం ఒక సాక్షి ధృవీకరించాలి నిందితుని కుటుంబ సభ్యులైనా నిందితుని కుటుంబ సభ్యులైనా దీనిని ధృవీకరించవచ్చు అరెస్ట్ సమయంలో అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయాలి దానిలో అరెస్టు చేసిన తేదీ సమయం కూడా పొందుపరచాలి ఈ అరెస్టును కనీసం ఒక సాక్షి ధృవీకరించాలి నిందితిని కుటుంబ సభ్యులైనా దీనిని ధృవీకరించవచ్చు అరెస్ట్ మేమోపై అరెస్ట్ కాబడిన వ్యక్తి చేత కౌంటర్ సంతకం చేయించాలి అరెస్ట్ మేమోపై అరెస్ట్ కాబడిన వ్యక్తి చేత కౌంటర్ సంతకం చేయించాలి అరెస్ట్ అయినా నిర్బంధించబడిన విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువు స్నేహితులు లేదా శ్రేయోభిలాషికి తెలియపరచుకునే హక్కు ఉంటుంది అరెస్ట్ అయినా నిర్బంధించబడిన విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువు స్నేహితుడు లేదా శ్రేయోభిలాస్ శ్రేయోభిలాషికి తెలియపరచుకునే హక్కు ఉంటుంది ఒకవేళ అతని స్నేహితుడు లేదా బంధువు ఆ జిల్లాకు విలుపల ఉన్నట్లయితే వారికి అరెస్టు చేసిన సమయమును స్థలము కస్టడీలో ఉంచిన ప్రదేశమును ఎనిమిది నుంచి పన్నెండు లోపు పోలీసులు తెలియజేయాలి ఒకవేళ అతని స్నేహితుడు లేదా బంధువు ఆ జిల్లాకు విలుపల ఉన్నట్లయితే వారికి అరెస్టు చేసిన సమయము స్థలము కస్టడీలో ఉంచిన ప్రదేశమును ఎనిమిది నుంచి పన్నెండు లోపు పోలీసులు తెలియజేయాలి ప్రాథమిక సమాచార నివేదిక అంటే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దీని తెలుగులో ప్రాథమిక సమాచార నివేదిక అంటారు దీనిని నమోదు చేయడంతో పోలీసులు తన ద్రవ్యాప్తును ప్రారంభించవచ్చు ఎఫ్ఐఆర్ను దీనిని నమోదు చేయడంతో పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించవచ్చు అంటే ఎఫ్ఐఆర్ను ఒక వ్యక్తి న్యాయం చేసిన సమాచారం అందినప్పుడు పోలీస్ స్టేషన్కు బాధిరైన అధికారి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం తప్పనిసరి అని ఏది పేర్కొంటుంది చట్టం ఒక వ్యక్తి నేరం చేశారని సమాచారం అందినప్పుడు పోలీస్ స్టేషన్కు బాధ్యులైన అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి ఏది పేర్కొంటుందంటే చట్టం ఈ సమాచారాన్ని పోలీసులకు ఎలా ఇవ్వవచ్చు అంటే మౌఖికంగా కానీ వ్రాతపూర్వకంగా కానీ ఈ సమాచారాన్ని పోలీసులకు ఎలా ఇవ్వవచ్చు అంటే మౌఖికంగా కానీ వ్రాతపూర్వకంగా కానీ ఎఫ్ఐఆర్లో సాధారణంగా వేటిని నమోదు చేస్తారు నేరం జరిగిన తేదీ సమయమును స్థలమును ఎఫ్ఐఆర్లో సాధారణంగా వేటిని నమోదు చేస్తారంటే నేరం జరిగిన తేదీ సమయమును స్థలమును ఏది నేరం యొక్క ప్రాథమిక వాస్తవాలను తెలియజేస్తుంది ఎఫ్ఐఆర్ ఏది నేరం యొక్క ప్రాథమిక వాస్తవాలను తెలియజేస్తుందంటే ఎఫ్ఐఆర్ నిందితులను సాక్షులను కూడా ఇందులో చేర్చవచ్చు ఎఫ్ఐఆర్లో నిందితులను సాక్షులను కూడా ఇందులో చేర్చవచ్చు అంటే ఎఫ్ఐఆర్లో ఏది ఫిర్యాదుదారుని పేరు చిరునామాను తెలుపుతుంది ఎఫ్ఐఆర్ ఏది ఫిర్యాదుదారుని పేరు చిరునామాను తెలుపుతుందంటే ఎఫ్ఐఆర్ పోలీసులు ఎఫ్ఐఆర్ను ఆమోదు చేయడానికి ఒక ప్రత్యేక ఫారం ఉంటుంది దీనిని ఎవరు సంతకం చేస్తారు ఫిర్యాదుదారు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒక ప్రత్యేక ఫారం ఉంటుంది దీనిపై ఎవరు సంతకం చేస్తాడంటే ఫిర్యాదుదారు పోలీసుల నుండి ఒక ఉచిత ఎఫ్ఐఆర్ కాపీని పొందే చట్టబద్ధమైన హక్కు ఎవరికి ఉంది ఫిర్యాదుదారుకు పోలీసుల నుండి ఒక ఉచిత ఎఫ్ఐఆర్ కాపీని పొందే చట్టబద్ధమైన హక్కు ఎవరికి ఉందంటే ఫిర్యాదుదారులకు థ్యాంక్ యూ